హాయ్ పిల్లలు శుభోదయ్ అమ్మ చక్కగా ఆనందంగా మధ్యమ రాశారు అందరూ పాస్ అవుతారు ఇప్పుడు రాష్ట్రాల్లోకి వచ్చాం రాష్ట్ర భాషలో మధ్యమాల లాగానే రెండు పేపర్లు ఉంటాయి అన్నమాట అయితే ఫస్ట్ పేపర్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి పద్య పద్య భాగానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది గద్య భాగానికి సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది తర్వాత ఏకాంకి అంటే నాటికలు చిన్న చిన్న నాటికలు ఉంటాయి అంతే ఫస్ట్ పేపర్ వచ్చి తర్వాత సెకండ్ పేపర్ వచ్చి కహానీ ఉంటాయి జీవని కొంతమంది ముఖ్యమైన వ్యక్తుల జీవిత పరిచయాలు ఉంటాయి తర్వాత ఎస్సే రైటింగ్ ఎలా రాయాలనేది నిబంధన ఉంటుంది తర్వాత రచన ఉంటుంది యాజ్ యూజువల్గా అనువాదం ఉంటుంది అనమాట రచనలు పత్రలేఖన ఇవన్నీ ఉంటాయి చాలా ఈజీ మధ్యమా ఎలా పాస్ అయ్యారో రాష్ట్ర కూడా అంతే ఈజీగా పాస్ అయిపోతారు కంగారు పడాల్సిన పనే లేదు అయితే ఫస్ట్ పాఠం చెప్పుకుందాం అందరూ రాష్ట్ర పుస్తకాలు తీసమ్మా పుస్తక సంఖ్య సాత్ అంటే ఏడు పేజీ తీనమ్మా ఇందులో పహలా పత్రనుంది భాగ్యేక్ పద్య భాగ్ నుంది ఇందులో శుభకామన ఫస్ట్ పాఠం పేరేంటమ్మా శుభకామన అంటే మంచి కోరిక అని ఈ శుభకామనకి కవి మైథిలీ శరణగుప్త కవి కౌన్ హై బచ్చో మైథిలీ శరణగుప్త ఇస్ కవితకి కవి శ్రీ మైథిలీ శరణుప్త మైథిలీ శరణుప్తుకు రాష్ట్ర కవి కహతే క్యా హై బచ్చో రాష్ట్ర కవి ఆప్న్మసన్ అటార సో चियासी में झासी जिले के में हुआ कहाँ हुआ झाँसी जिले के चरगाव में झासी जिले चरगावो जन्मचारनम आप महत्गा महात्मा गांधी के सच्चे अनुयायी थे आई महात्मा गांधी की चला चक्ट अचरमा भारत सरकार ने आपको संसद का सदस्य मनोनीत किया भारत प्रभुत् आयन की पार्लमेंट सभ्यु पद्मभूषण की उपाधि से अलंकृत आर्वा पद्म भूषण बि आने अलंक पद्म भूषण अवर्ड इच्छा भारत भारती पंचवटी साकेत यशोधरा आदि आपकी प्रसिद्ध रचना पंचवटी साकेत साकेशोधरावीन प्रसिद्ध रचन आपका सन् उन्नीस सौ चौसठ में स्वर्ग से दी सौ మే స్వర్గసుధారే పాప నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వారు పరమపదించారనమాట ఇస్ కవితామే కవి భారతవాసి కళ్యాణ్కి కామనాకర్తే ఈ కవితలో వా భారతదేశస్తులు యొక్క మేలుని గురించి కాంక్షిస్తున్నాడు కవి ఎలా కాంక్షిస్తున్నాడు ఒకసారి దేశభక్తి సంబంధించిన కవిత ఒకసారి చూడండి అమ్మా ఇస్ దేశ్ కో హే దీనబంధో ఆఫిర్ అపనాయే ఓ దేనబంధు ఓ భగవంతుడా ఈ దేశాన్ని మళ్ళీ మీరు తీసేసుకోండి భగవాన్ భరతవర్షకోఫిరు పుణ్యభూమి బనాయే భరతవర్షాన్ని ఈ భారతవర్షాన్ని భారతదేశాన్ని తిరిగి పుణ్యభూమిగా మార్చండి జడతుల్య జీవనాజిస్కా విఘ్న బాధాపూర్ణహే హే రంభ హే రంభమనే విఘ్నేశ్వర్ అవలంబ దేకర్ విఘ్నహర్ కహలాయే జడతుల్య జీవనాజిస్కా విఘ్న హై హేరంబ అవలంబ దగ్గర కహలా అయ్యే ఇది కొంచెం ఈ జీవితం అంటే ఎలా అంటే ఒక మరీ రాయిలాగా తయారైంది ఈ జీవితంలో అన్ని ఆటంకాలే ఉన్నాయి మీరు విఘ్నేశ్వరుడిగా ఈ ఆటంకాలన్నీ తొలగించి విఘ్నేశ్వరుడిగా పిలవబడండి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాడు సబ్కీ నసోమే పూర్వజోంక పుణ్యరక్త ప్రవాహో గుణశీల సాహస బల్ తదా సబ్మే బరా ఉత్సాహో అందరి నర నరాల మన పూర్వీకుల పుణ్య రక్తం ప్రవహించేటట్టుగా చూడు గుణాలతో మంచి గుణాలతో మంచి బుద్ధులతో సాహసంతో బల్ బలంతో తదా సబ్మే భరా ఉత్సాహో బలంతో కూడినటువంటి ఉత్సాహం అందరిలో ఉండేట్టుగా చూడు భగవంతుడా సబ్కే హృదయమే సర్వదా సమవేదనాకా దాహో హమ్కో తుమారి చాహో తుమ్కో హమారి చాహో నువ్వంటే మాకిష్టం ఉండాలి అలాగే మేమంటే నీకు ఇష్టం ఉండాలి అన్నట్టుగా అందరిలోనూ సమవేదన ఉండేట్టుగా అందరి హృదయాల్లో మంచి వేదన ఉండేట్టుగా చూడు భగవంతుడా విద్యా కళా కౌశల్యహో ఆలస్య అగ్ కా సుఖ సుఃఖర్ దుఃఖమే గుంజిత రాష్ట్రీయత క రాగుహో దుఃఖంలో ఉండని సుఖంలో ఉండని వాళ్ళ ఎప్పుడూ కూడా వాళ్ళకి దేశభక్తి అనేది ప్రతిధ్వనిస్తూ ఉండాలి విద్య కళలు నిపుణత ఇటన్నిటిలోనూ కూడా బద్ధకం అనేది వదిలి చేసుకోవాలి పాపాలను త్యజించాలి చక్కగా ఉత్సాహంగా ముందుకెళ్ళాలి భగవంతుడా అని చెప్పి భగవంతుడిని కవి ప్రార్థిస్తున్నాడు కఠినాయోంకే మధ్య అధ్యవసాయిక హో జీవన్ హో తన్ సబలహో మన్ విమల యా ఇదేకే కఠినాయుంకే మధ్య అధ్యవసాయిక హో కఠినాయుంకే మధ్య అంటే కష్టాల మధ్యలో కూడా మంచి ప్రకాశవంతమైన ఎలుగు రావాలి అంటే కష్టాలన్నీ పోయి సుఖాలు రావాలి జీవన్ సరళహో తన్ సబలహో మన్ విమల సవిశేష సరళమైన జీవితం ఉండాలి శరీరం బలంగా ఉండాలి మనస్సు నిర్మలంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అలాంటి బలాన్ని మాకు ఇవ్వు భగవంతుడా చూటే కదాపి నా సత్యపద్ నిజ దేశోకి విదేశో విదేశం స్వంత దేశంలో ఉన్న విదేశంలో ఉన్న ఎప్పుడూ కూడా అబద్ధాలనే మార్గంలో వెళ్ళకూడదు ఎల్లప్పుడూ నిజాన్నే మాట్లాడాలి సత్యమార్గాన్ని అవలంబించేట్టుగా చూడు అఖిలేష్క ఆదేశో జో బస్ వహి ఉద్దేశో అదే భగవంతుడి యొక్క ఆజ్ఞ అయి ఉండాలి అదే లక్ష్యం అయి ఉండాలి ఉపలక్షకే పీచే కవి విగలితన జీవన్ లక్ష్యో జప్త క్రహే ఏ ప్రాణ్ తన్మే పుణ్యకాహీ పక్షో ప్రాణం ఉన్నంత వరకు ఈ శరీరంలో ఎప్పుడు పుణ్యం వైపే ఉండాలి తప్ప పాపాలు చేయకూడదు ఉపలక్ష్యకే పీచే కవి విగ్రత జీవన లక్ష్యహో ఏదైతే మనం లక్ష్యాన్ని ఏర్పరచుకున్నామో ఆ లక్ష్యం కోసమే మనం ముందుకు సాగాలి కర్తవ్య ఏక్న ఏక్ పావ నిత్య నేత్ర సమక్షో సంపత్తి అవు విపత్తి మే విచలిత కదాపి నా వక్షహో సంపద మనకు వచ్చి పడినప్పుడు కానీ ఆపద వచ్చి పడినప్పుడు కానీ మనం ఎప్పుడూ కూడా చెల్లించకూడదు మన కర్తవ్య ఏక్ నా ఏక్ పావ నిత్యనేత్ర సమక్షో మన కర్తవ్యం ఏంటి అనేది మన కళ్ళ ముందే ఉండాలి మనం ఎప్పుడూ కూడా మన కర్తవ్యాన్ని మర్చిపోవద్దు అలాంటి శక్తిని మాకు ఇవ్వు భగవంతుడా అని చెప్పి సరణ గుప్తు ఈ కవితలో ప్రార్థించడం జరిగిందమ్మా అమ్మ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ధన్యవాద్ బచ్చో